బహుజన సమాజ్ పార్టీ తరఫున జేబీఎంలు మిత్రులారా, నిన్న మొన్న ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారి మీద గువ్వల బాలరాజు గారు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి అంటే అనుచిత వ్యాఖ్యలపై ఒక ఖండన ఈ సందర్భం ఖండించడానికి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చూస్తే మిత్రులారా, గువ్వల బాలరాజు గారికి ఏ స్థాయి ఉందని చెప్పి ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారిని అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు ఎంతో కష్టపడి ఆయన చిన్నతనం నుంచి గొప్ప చదువులు చదువుకొని ఐపీఎస్ ఆఫీసర్ అయి ఒక జిల్లాకి ఎస్పీగా అదేవిధంగా యాంటీ నక్సల్ స్క్వాడ్గా పనిచేస్తూ గురుకుల సెక్రటరీగా వారి ఉద్యోగ బాధ్యతలు చేసుకుంటూ అడిషనల్ డీజీపీగా స్థాయి పెంచుకుంటూ పోయి గొప్ప ఉన్నతమైన స్థానానికి ఎదిగిన వ్యక్తి ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు. ఆయన ద్వారా ఎంతోమంది పిల్లల జీవితాలు బాగుపడ్డాయి, విద్యా అవకాశాలు వచ్చినాయి. ఈరోజు ఎంతోమంది పిల్లల భవిష్యత్తు మారడానికి కారణమైన ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారిని గురించి గువ్వల బాలరాజు గారు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మాట్లాడటం ఏమాత్రం సరైనది కాదు. మిత్రులారా, ఎంతోమంది జనజీవన స్రవంతిలో కలిసిన వారి జీవితాల్లో ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారిది చెరగని ముద్ర అని చెప్పుకునేవారు మాజీ నక్సలైట్లు చాలామంది ఉన్నారు. మనం అడవులలో అంటే ఎవరి మీద పోరాటం చేస్తున్నో తెలవని స్థాయి నుంచి ఖచ్చితమైన దిశానిర్దేశం కావాలని చెప్పి జనజీవన స్రవంతిలో కలిసి ప్రత్యక్ష పోరాటాలకి ఆ రోజు ఉభయత్తను ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమానికి వచ్చినటువంటి ఎంతోమంది మాజీ నక్సలైట్లు ఆయన చరిత్ర గురించి గొప్పగా చెప్తారు. మేము కూడా కొంతమందితో మాట్లాడినప్పుడు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు మాకు ఎంతో గొప్ప జీవితాన్ని అందించారని చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి పైన నక్సల్స్ అని చెప్పి ఫేక్ ఎన్కౌంటర్ చేసిరని చెప్పి మేము చెప్పడం అది ఎంతో బాధాకరం. అదేవిధంగా ఆయన అణగారిన జాతరలో నుంచి రాజ్యాధికారమే లక్ష్యంగా మన జాతరు బాగుపడాలంటే కేవలం అధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీకి వచ్చిండే తప్పితే ఆయనకే కనుక ఒకవేళ ఏదైనా పదవి కాంక్ష నుండి ఉండుంటే ఆ రోజు సిద్దిపేట కలెక్టర్ కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అరే, ఈ మట్టి మాఫియా ఏంది ఇక్కడ కోదాడలో? ఎప్పటి నుంచో గత కొన్ని ఏళ్లగా ఎవరైతే రైతువారీగా ఉన్న ట్రాక్టర్లు తీసుకొని సేద్యం చేసుకుంటూ వాళ్ళకి ఈ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్ళ సొంత భూముల్లో మట్టి సరఫరా చేసుకొని ఆ డీజిల్ మందం కొద్ది గొప్ప ఆర్థిక పరిస్థితి కోసం వాళ్ళు ఆ ఫైనాన్స్ కిస్తీలు కట్టడం కోసం నడిపించుకునేటోళ్ళు అట్లాంటిది ఈరోజు ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇది ట్రాక్టర్ వాళ్ళు ఎక్కడైనా మట్టి దొరికితే తీసుకపోయి ఒక 150 రూపాయలు 200 రూపాయలు మ్యాక్సిమం 300 రూపాయలకు అమ్ముకోవడం ఆ కిస్తీ డబ్బుల మంది ఏమైనా కవర్ అయితే అని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుండేది. ఇది కనిపెట్టిన అధికార పార్టీ ఏం చేసిందంటే దీని మీద డబ్బులు ఎట్లా సంపాదించాలనే ఉద్దేశంతో దీన్ని మొత్తానికి మైనింగ్ పర్మిషన్ లేకపోతే మట్టి సరఫరా చేయడానికి వీల్లేదని చెప్పి మైనింగ్ ఆఫీసర్లతో దాడి చేయించింది. దాడి చేయించగానే ఎక్కడికక్కడ కృత్రిమ కొరత ఏర్పాటు చేసి మట్టిని చాలా అంటే ఎక్కడ దొరకలేని పరిస్థితి తీసుకొచ్చారు. అట్లా తీసుకొచ్చిన సందర్భంలో అందరినీ తన దగ్గర పిలిపించుకొని ఈ అధికార పార్టీ శాసనసభ్యులు ఇట్లా కాదు, దీనికి ఒక యూనియన్ పెట్టుకుందాం, యూనియన్ పెట్టుకొని దీనికి ఒక ఏరియాలో మట్టి తీసుకుందాం అని వీళ్ళందరినీ ఐక్యం చేసి ఫస్ట్ ట్రాక్టర్లకు ఒక యూనియన్ పెట్టిండు. పెట్టిన తర్వాత ఏం చేసిండు, దానికి ఒక టోకెన్ పెట్టిండు. ఆ టోకెన్కి ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకురాలకి డబ్బులు చెల్లించి టోకెన్ తెచ్చుకోవాలి. ఆ టోకెన్ ఉన్న మట్టి తీసుకొని పోవాలి. ఇది ఏమన్నా అథెంటికేషనా? అదేవిధంగా మైనింగ్ పర్మిషన్లతో ఏమన్నా ఆ టోకెన్ రిలీజ్ అవుతున్నాయా? అది ఎటువంటి అధికారికంగా లేని అనుమతులు లేని మట్టిని కేవలం ఏదైతే అధికార పార్టీ ధనదాహానికి వాళ్ళు టోకెన్లు పెట్టి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ట్రాక్టర్లు సరే ఎంతో కొంత అని చెప్పి 150 రూపాయలు అక్కడ
మిషన్కి ఒక 100 రూపాయలు, ల్యాండ్ ల్యాడ్కి ఒక 100 రూపాయలు, దీనికి ఒక 800 డీజిలు, ఇదంతా కలిపి ఇక్కడ వినియోగదారుడి మీద 1800 రూపాయలు ఒక ట్రాక్టర్ మట్టి అయ్యే పరిస్థితుంది. ఇవాళ ఇసుక కూడా అంత రేట్ లేదు, ఇసుక రేటు మించిపోయి మట్టి రేట్ వచ్చింది. ఇది దీనికి ఒక సిండికేట్ తయారయ్యారు, ఒక మాఫియా తయారయ్యారు, తయారై తోటి మట్టిని యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. ఈ ట్రాక్టర్లతో ఎప్పుడైతే మట్టి సరఫరా అవుతుందో వాళ్ళు కూడా ఒకటే గమనించారు, ట్రాక్టర్లు అయితే తక్కువ లాభాలు వస్తున్నాయని చెప్పి మొత్తం ట్రాక్టర్ డ్రైవర్లకి ట్రాక్టర్ ఓనర్కి పోతుందని చెప్పి ఒక ట్రిప్పర్ మాఫియాను పట్టుకొచ్చి ట్రిప్పర్లతోటి ఇసుక మట్టి సప్లై చేసే పరిస్థితికి వచ్చారు. అసలు మీకు మైనింగ్ శాఖ వారు ఎక్కడైనా సరే మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, గ్రానైట్ కావచ్చు, ఎటువంటి ఖనిజ లవణాలు వెలికితీతకు పర్మిషన్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు గ్రామ సభ తీర్మానం పెట్టాలి, ఒక సర్వే జాయింట్ సర్వే జరగాలి. జాయింట్ సర్వే జరిగిన తర్వాత అక్కడ పొల్యూషన్ బోర్డు సర్టిఫికేట్ కావాలి, పొల్యూషన్ బోర్డు ఎన్ఓసీ కావాలి. ఇదంతా అయిన తర్వాత అక్కడ ఎంత డెప్త్లో తవ్వాలి, ఏ పరిధిలో తవ్వాలని చెప్పి ఒక నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం మాత్రమే ఏ ఖనిజాలనైనా తీయడానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తీసిన దాన్ని మళ్ళీ అమ్మాలంటే క్యూబిక్ మీటర్లలో లెక్క మైనింగ్ డిపార్ట్మెంట్కి పన్ను, మైనింగ్ డిపార్ట్మెంట్కి కొంత అమౌంట్ చెల్లించిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ రసీదు తీసుకపోయి ఇస్తే, ఏది హోలోగ్రామ్ మైనింగ్ డిపార్ట్మెంట్ హోలోగ్రామ్ ఉన్న రసీదు తీసుకపోయి ఇస్తే మాత్రమే అక్కడ మట్టి పోవడానికి పోయడానికి ఆస్కారం ఉంది. పెట్టే పరిస్థితి వచ్చింది ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడున్న అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులు ప్రజలకు అండగా ఉండకపోగా వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ అధికార పార్టీ అరాచకాలకి ఎంతోమంది ట్రాక్టర్ డ్రైవర్లు అనవసరంగా వాళ్ళ పనులు వదిలిపెట్టి ఈ మట్టి సరఫరా కోసం వాళ్ళు మిగతా పనులు ఒప్పుకోకుండా అయిపోయింది, వాళ్ళు నష్టపోయారు. అదేవిధంగా ఇంటికి కావాల్సిన మట్టి దొరకక ఎంతోమంది గృహ నిర్మాణం జరగక ఆగిపోయింది, వాళ్ళ మీద కూడా భారం పడుతుంది. ఎందుకు ఇంత కఠినతరం ఎందుకు చేయాలి? ఎప్పటినుంచో సాంప్రదాయంగా నడిచే ఎక్కడెక్కడన్నా మట్టి దొరికితే తోలుకునే దాన్ని కఠినతరం చేసి మైనింగ్ వాళ్ళతో ఇబ్బందులు పెట్టి ఆఫ్ చేసి తర్వాత నేనేదో ఉదారంగా వీళ్ళకి ఇది బతుకు తెరువు కల్పించినని చెప్పి బిల్డప్ చేసి మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టి టిప్పర్లోనే లైన్లో పెట్టి ఎందుకు ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఎన్నికల సంవత్సరం ఇది, ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇట్లాంటి బాఫ్యాల్ని ఖచ్చితంగా రేపటి రోజున 100% మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. దయచేసి కోదాడ ప్రజలారా, ట్రాక్టర్ల వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ట్రాక్టర్ డ్రైవర్ల బతుకు తెరువు వెళ్తుంది. అదేవిధంగా వ్యవసాయ యోగ్యమైన ట్రాక్టర్లను తెచ్చుకొని మిగతా సమయాలలో వాళ్ళకి కిస్సి కట్టలేని పరిస్థితుంది కాబట్టి వాళ్ళు ఎక్కడోక్కడ అడపతడప మట్టి అమ్ముకోవడం వల్ల మనకు నష్టం లేదు. కానీ ఈ యొక్క మాఫియా తయారై టిప్పర్లతోటి మట్టి సరఫరా చేయడం వల్ల మన గ్రామాలు ఖరాబ్ అవుతాయి, మన రోడ్లు ఖరాబ్ అవుతాయి, మన ఇళ్ళు ఖరాబ్ అవుతాయి, అదేవిధంగా మన సహజ సంపద అంతా వీళ్ళు దోసుకొని పోయి అక్రమంగా డబ్బులు సంపాదించే పరిస్థితి ఈరోజు కోదాడలో జరుగుతుంది. దీనికి సంబంధిత అధికారులు ఖచ్చితంగా స్పందించి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే మాత్రం బహుజన సమాజ్ పార్టీ తరఫున అక్కడికి వెళ్ళి మీడియా మిత్రుల సహకారంతో ఈ అక్రమ దందాన్ని అడ్డుకోవడమే కాకుండా వారి మీద మేము డిపార్ట్మెంట్ స్థాయిలలో మేము ఫిర్యాదులు చేసి కేసులు పెట్టాల్సి వస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కుమార్ గారు ఆయన అంత దిగజారాల్సిన పని లేకపోయినా కానీ కొద్దిగా తగ్గినా కానీ ఆయన ఎమ్మెల్సీ కాదు మినిస్టర్ పదవి కూడా వచ్చేది. ఆయనకి పదవులు ముఖ్యం కాదు, హోదాలు ముఖ్యం కాదు, ఈ బడుగు బలహీన వర్గాల్లో ఎంతో కృంగి కృషించిపోతున్న జాతులు, అంతరించిపోతున్న జాతుల్ని వాళ్ళ జీవన వనరును మార్చే ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చిండు. అది మర్చిపోయి అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొప్ప వ్యక్తిని అదే సామాజిక వర్గానికి చెందిన ఒక పనికి మాలిన వాడితోటి మాట్లాడించడం కేసీఆర్ దీని వెనక ఉండి నడిపిస్తున్న కుట్ర ఇది. కేసీఆర్తో పాటు కేటీఆర్ అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చులకన చేసి చూపించే విధంగా చేసే పనిలో భాగమే ఇది. తక్షణమే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆ గువ్వర బాలరాజు గారి మాటలు ఉపసంహరించుకొని మీరు ప్రవీణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పి మీరే చాలాసార్లు శాసనసభలో అదేవిధంగా లోక్సభలలో ప్రవీణ్ కుమార్ గారి గొప్పతనాన్ని గురించి మీరు చెప్పారు. అట్లాంటి మీరు మీ చెంచాగాళ్లతోటి ఒక స్క్రిప్ట్ ఇచ్చి
మాట్లాడించడం తగదు. బహుజన జాతరాన్ని మేల్కొంటున్నాయి, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఈరోజు కొద్దిగా నిర్ఘాంతంలో ఉండొచ్చులేము, కానీ రాబోయే ఎన్నికల్లో మీకు గ్యారంటీగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు.